అపవిత్రం చేయాలని ప్రయత్నించినటువంటి ఈ దుర్మార్గుడిని ఏ శిక్ష వేసినా తప్పే అశోక్ గారు, ఏ శిక్ష వేసినా తప్పే, ఏ శిక్ష వేసినా తప్పు లేదు. అసలు ముఖ్యమంత్రిగా పరిపాలించడానికి కూడా పనికిరాడు ఇతను, రాజీనామా చేయించాలి ఇతను. ఏదైతే తెలుగు ప్రజల యొక్క ఆత్మగౌరవానికి, తెలుగు ప్రజల యొక్క నమ్మకాలకు, తెలుగు ప్రజల యొక్క భక్తి విశ్వాసాలకు విఘాతం కలిగించేటటువంటి వ్యాఖ్యలు చేసేటంటూ ముఖ్యమంత్రి హోదాలో ఉండి నువ్వు రా రుజువు చేయి, తిరుమల లడ్డులో పవిత్రమైనటువంటి లడ్డులో మరి జంతువుల కొవ్వు పదార్థాలు ఉన్నాయని చెప్పేసి నువ్వు అంటున్నావు అంటే, మేము వచ్చిన కాడి నుంచి అలాంటివి లేకుండా చేస్తున్నామంటే, అంతకుముందు ఉన్న తినిపించారు ప్రజలకు అనేటటువంటి ఒక అభియోగాన్ని నువ్వు చేశావంటే అది నిరూపించాలి. నిరూపించకపోతే నీ మీద విచారణ జరగాలి. నువ్వు ముందు ఆ విచారణ జరిగేంత వరకు, ప్రక్రియ పూర్తయ్యేంత వరకు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలి. ఏమాత్రం నీకు ప్రజల పట్ల, భక్తుల పట్ల, ప్రజల మనోభావాల పట్ల, భక్తుల ఆకాంక్షల పట్ల, ప్రజల ఆకాంక్షల పట్ల, భక్తుల మనోభావాల పట్ల ఏమాత్రం కొంచెమైనా సరే ఇంగిత జ్ఞానం ఉన్నా గానీ నువ్వు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలంటాను నేను. ఓకే, అంటే ఇప్పుడు ఏంటి, గతంలో చాలా సార్లు వైవి సుబ్బారెడ్డి గారిని టీటీడీ చైర్మన్ గా అనౌన్స్ చేసినప్పుడు కానివ్వండి, బొమ్మల గారిని టీటీడీ చైర్మన్ గా అనౌన్స్ చేసినప్పుడు కూడా చాలా కామెంట్ చేశారు, వాళ్ళిద్దరూ అన్ని మతస్థులు, వాళ్ళిద్దరికి టీటీడీ పదవి ఎలా ఇస్తారని చెప్పేసి కూడా ఆరోపించారు. ఇప్పుడు మళ్ళీ వీళ్ళ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళిద్దరు ఉన్నారు కాబట్టి ఇక్కడ ఇలాంటి కార్యక్రమాలు చేయించాలని చెప్పేసి ఇప్పుడు టీడీపీ ఆరోపిస్తుంది. టీడీపీ అంటే ట్రాఫిక్ డైవర్షన్ పార్టీ. తెలుగుదేశం పార్టీ తప్పుడు వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు, ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా నెరవేర్చేటటువంటి స్థితిలో వాళ్ళు లేరు. కాబట్టి ప్రజలు ప్రశ్నించకూడదు, ప్రజలని మన వైపు ఆలోచించకూడదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చేశారనేటటువంటి అభిప్రాయాన్ని ప్రజల్లో కలిగించాలి, ఆ విధంగా పబ్బం గడుపుకోవాలి, ఆ విధంగా రాజకీయ లబ్ధి పొందాలి. ఎవరండి వైవి సుబ్బారెడ్డి గారు? నాకు వ్యక్తిగతంగా తెలుసు. వైవి సుబ్బారెడ్డి గారి సతీమణి అమ్మ పేరు సబ్జెక్టు కరెక్షన్ గుర్తు రాలేదు, స్వర్ణ ఏదో సంథింగ్ ఉంది. ఆ మేడం గారు కానీ వాళ్ళు చేసేటటువంటి పాటించేటటువంటి భక్తి ప్రపత్తుల ముందు చంద్రబాబు వాళ్ళ కాళ్ళ గోటికి కూడా పనికిరాడండి. అరే కాళ్ళకి బూట్లు వేసుకొని చెప్పులు వేసుకొని వెంకటేశ్వర స్వామి పటాలు పెట్టుకునేటటువంటి ఇతనెక్కడ నిత్యం నిష్ఠతోటి మరి వేదాలను పఠించేటటువంటి ఆ దంపతులు ఎక్కడండి? వాళ్ళని ఎట్లా ఇతను క్రైస్తవులు అంటారు? ఇతనిచ్చాడు క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి అనితకు మెంబర్ ఇచ్చాడు, ఇప్పుడు ప్రస్తుత హోంమంత్రికి. క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి పుట్టా సుధాకర్ యాదవ్కి ఏకంగా చైర్మన్ పదవి ఇచ్చాడు. లిక్కర్ అమ్ముకునేటటువంటి ఆదికేశ్వర నాయుడికి చైర్మన్ పదవి ఇచ్చాడు. ఆ చరిత్ర ఏదన్నా ఉందంటే వాళ్ళకుంది, తెలుగుదేశం పార్టీకి. అంతేగాని తిరుమల గౌరవాన్ని కాపాడిన కుటుంబం వైఎస్ఆర్ కుటుంబం, ఇది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఏంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అంశాన్ని ఎలా చూస్తారు? ఆయన రాజీనామా చేయడం, ఇంకా చాలా మంది రాజీనామాలు చేస్తామంటూ కూడా చెప్తూ వస్తున్నారు. మీ జిల్లాకి సంబంధించి కొంతమంది సామాన్యుని ఉదయభాను లాంటి వాళ్ళు కానివ్వండి, లేదంటే మరికొంతమంది వాళ్ళందరూ కూడా రాజీనామా చేసి జనసేనలో చేరడానికి రెడీ అయిపోయారు. దాన్ని ఎలా చూస్తారు? పార్టీకి నష్టంగా చూస్తారా, లేదంటే వాళ్ళు వెళ్ళిపోవడం వల్ల పార్టీకే మంచిది అనుకుంటారా? సార్, బాలినేని శ్రీనివాసరెడ్డి అతను 2004లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు, 2009లో కూడా ఎమ్మెల్యేగా గెలిచాడు. 2009లో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత రాజశేఖర్ రెడ్డి గారి మంత్రివర్గంలో గనుల శాఖ మంత్రిగా ఉన్నాడు.
గనుల శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఆయన రాజశేఖర్ రెడ్డి గారి అనుకోని మరణం, అనుకోని దుర్ఘటన తర్వాత ఆయన హత్యగావింపబడ్డాడు అంటాను నేనైతే. అది దుర్మరణం అని అంటారు కానీ అది రాజకీయ మరణమే. ఆ రాజకీయ పరమైనటువంటి ఆ మరణం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడిచాడండి. నేను కాదంటలా, జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడిచారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి 2014లో పిలిచి టికెట్ ఇచ్చారు. 2014లో గెలిచిన 67 మందిలో ఆయన లేడు, ఆయన ఓడిపోయాడు. ఆయన ఓడిపోయిన తర్వాత మన మా వైఎస్ఆర్సీపీ తరఫున 8 మంది ఎంపీలు గెలిస్తే ఆ 8 మందిలో 3 కొనుగోలు చేశాడు చంద్రబాబు నాయుడు అనేటటువంటి ఒక జిత్తులు మారి రాజకీయవేత్త, ఒక వ్యాపారి. ఆ కొనుగోళ్లకి ప్రలోభాలకి లోను కాకుండా నిలబడినటువంటి 5లో వైవి సుబ్బారెడ్డి ఒకరు. ఆ వైవి సుబ్బారెడ్డిని తప్పించాలని, వైవి సుబ్బారెడ్డి ఏమో ఎంపీగా గెలిచాడు, నేను ఎమ్మెల్యేగానే ఓడిపోయానని ఆ రోజు నుంచి అతని యొక్క కుటిల రాజకీయం చేయటం మొదలుపెట్టాడు. ఫస్ట్ ఏదైతే ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి 12 నియోజకవర్గాల్లో కూడా తన మాటే సాగాలి, తన పెత్తనమే సాగాలి, తన వర్గం వాళ్ళు ఉండాలి అనేటటువంటి విధంగా అతను జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నటువంటి బంధుత్వాన్ని అడ్డం పెట్టుకొని ఓకే అనేక రకాలైనటువంటి దుర్మార్గాలు చేసుకుంటా వచ్చాడు. అయినా సరే ఒక నాయకుడిగా, 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తిగా తన కోసం పదవిని తృణప్రాయంగా వదిలేసి మరి ఉప ఎన్నికల్లో 3వ సారి గెలిచినటువంటి వ్యక్తిగా అతనికి గౌరవాన్ని ఇచ్చి 2014లో సీటిస్తే 14 నుంచి 19 ఎన్నికలకు ఒక 3 నెలల ముందు వరకు కూడా చుట్టం చూపుగా ఒంగోలుకు వచ్చాడు తప్ప హైదరాబాద్లో పేకాట ఆడుకోవటం లేకపోతే ఇంకో పని చేయటం తప్ప ప్రజల కోసం ఉపయోగపడినటువంటి పరిస్థితి లేనేలేదు. లేకపోగా 2019లో అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ 2019లో ఏదైతే అంతకుముందు గెలిచినటువంటి వైవి సుబ్బారెడ్డి గారు ఉన్నారో ఆ వైవి సుబ్బారెడ్డి గారి ద్వారానే నీవు బంధువు ఎవరికి, జగన్మోహన్ రెడ్డి గారికి. వైవి సుబ్బారెడ్డి లేకపోతే నీ బంధుత్వం కూడా లేదు. ఆ వైవి సుబ్బారెడ్డి ద్వారానే నువ్వు బంధువు అయ్యి ఆ వైవి సుబ్బారెడ్డికే నువ్వు పంగనామాలు పెట్టుకో, వైవి సుబ్బారెడ్డి అనే వ్యక్తికి టికెట్ ఇస్తే నాకు ఎమ్మెల్యే టికెట్ వద్దు, ఇదిగో నేను నెల్లూరు నుంచి పలాను మాగుంట శ్రీనివాసరెడ్డిని తీసుకొచ్చా, మాగుంట శ్రీనివాసరెడ్డికి సీట్ ఇస్తేనే నేను పోటీ చేస్తా, అక్కడి నుంచే పేచీలు. సరే అయిపోయింది, వైవి సుబ్బారెడ్డి త్యాగం చేశాడు. సుబ్బారెడ్డి గారు మీరు ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన వెంటనే మీకు గౌరవనీయమైన పదవి ఇస్తామనండి, మీరు ఎంపీగా తప్పుకోండి, పలాని మాగుంట తెలుగుదేశంలో ఉన్నటువంటి ఎంపీ మన పార్టీలోకి వస్తాడంట అని జగన్మోహన్ రెడ్డి గారు సర్ది చెప్పుకున్నాడు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయనకి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవి ఇచ్చారు. ఇచ్చారు కానీ అతనిని ఎంత హెరాస్మెంట్ చేశాడండి ఆయన, ఈ వాసు గారు అతను అంతరాత్మగా వదిలేస్తున్నా వాసు. వాసు నాకు చాలాసార్లు నేను కలిసా వాసుని, ఆయన ఇంట్లో ఆయన 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 పక్కన ఆయన మంచం మీద కూడా కూర్చున్నా, ఆయన పక్కన కుర్చీలోనే కదా ఆయన మంచం మీద కూడా కూర్చున్నా, అంత నాకు సాన్నిహిత్యం ఉంది వాసుతోటి. నేనేమంటున్నానంటే అతను అంతరాత్మగా వదిలేస్తున్నా, తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టడం, నీ యొక్క వ్యసనాలకి నీ యొక్క అవినీతికి ఏమండి, ఒక ఎంపీగా ఒక ఒక మంత్రిగా నీకు బాధ్యతాయుతంగా పదవినిస్తే నీ లెటర్ ప్యాడ్లు ఎవరి కాడ కావాలంటే వాడి కాడ దొరుకుతాయండి. ఆ తర్వాత ఏమో ఆ లెటర్ ప్యాడ్లు నేను ఇవ్వలేదు, ఎట్టబోయినాయో నాకే తెలియదు అని చెప్పేసి నువ్వే చెప్తావా అండి. అంటే నీకు మళ్ళీ
ఎక్స్పాన్షన్ లో నీకు మంత్రి పదవి ఇవ్వాలనా? బాధ్యతారాహిత్యంగా నువ్వు ప్రవర్తిస్తే నీకు మంత్రి పదవి ఇవ్వాలా? నీ మీద హవాలా ఆరోపణలు వచ్చినాయా లేదా? నీ హవాలా ఆరోపణల వల్ల వైఎస్ఆర్సీపీ నష్టపోయిందా లేదా? నీవు రష్యాకి ప్రాకాట కోసం రష్యాకి వెళ్తావు అనేటటువంటి ఆరోపణలు నీ మీద వచ్చినాయా లేదా? నీ వల్ల పార్టీ నష్టపోయిందా లేదా? అసలు నువ్వు ఏలు పెట్టినటువంటి కాన్స్టిట్యున్సీ ఏదైనా ఉందా ప్రకాశం జిల్లాలో? నీ వల్ల కదా గిద్దలూరు అన్నే రాంబాబు మీడియా ముందుకు వచ్చి కన్నీళ్లు పెట్టుకుని నాకు రాజకీయాల నుంచి వెళ్ళిపోతానని చెప్పింది? ఇవన్నీ వాస్తవాలండి. జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఈ నిర్ణయం మరించారు అతన్ని. జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి వెళ్ళిపోవడం వల్ల మీకు నష్టమే లేదంటారు. ఏమండి, ఇక్కడ లాభ నష్టాల సమస్య కాదు. ఇక్కడ లాభ నష్టాల సమస్య కాదు, విలువలు ఉండాల. ఒక రాజకీయంలోనే కాదు, మానవీయ విలువలు అన్నింటిలోనూ ఉండాల. రాజకీయంలో చేరినంత మాత్రం నేను ఎట్లయినా ప్రవర్తిస్తాను. ఆయన ఏమన్నాడు, నేను 5 సార్లు గెలిచినటువంటి వ్యక్తిగా ఆయన రాజీనామా లేక మీరు చదివారా? నాకు గర్వంగా ఉంది, నేను బంధుత్వం, నువ్వు నా బంధువైనంత మాత్రాన నువ్వు తప్పులు చేస్తే నేను ప్రశ్నించకుండా ఉండను. నేను ప్రశ్నించాను కాబట్టి నేను నీకు నచ్చకపోవచ్చు. ఇవన్నీ రాశాడు రాజీనామా లేఖను. ఆ లేఖ కాపీ కూడా నా దగ్గర ఉంది. ఓకే, అంటే నీకు గర్వం అయితే నీ దగ్గర ఉంచుకోవయ్యా. ప్రజలకి గర్వం పనికిరాదు, ప్రజలకు కావాల్సింది వినయం. ప్రజలకి వర్గ పోరాటాలు కుంపట్లు పనికిరావు, ప్రజలకు కావాల్సింది సమన్వయం, కలుపుగోలుతనం. సరే, నిన్ను బరాయించే వాళ్ళు వేరే వాళ్ళు ఉంటే మాకు అంతకన్నా ఆనందం మరొకటి లేదు. ఓకే, నీ మీద ఏడవైన ద్వేషం లేదు, ఏడవైన కోపం లేదు. నువ్వు మా పార్టీలో ఏది రాజశేఖర్ రెడ్డి గారి దగ్గర నుంచి కూడా 2004లో, 2009లో, ఆ తర్వాత 2019లో, మధ్యలో బై ఎలక్షన్స్ లో 2017లో గెలిచినటువంటి వ్యక్తిగా నీ మీద మాకు గౌరవం ఉంటుంది. టైంలో ఉప ఎన్నికల టైంలో, కానీ నువ్వు ఏదైతే నీ యొక్క చిల్లర రాజకీయాలు ఉన్నాయే, ఏ ఏదండి నీది, నీ మీద సక్రమంగా ఏముందో చెప్పండి. నువ్వు అలగంది ఎప్పుడో చెప్పాయా? ముఖ్యమంత్రిగా ఆయన ఈడబ్ల్యూఎస్ సంబంధించినటువంటి బెనిఫిట్స్ బెనిఫిషరీస్ కార్యక్రమం పెట్టుకుంటే నన్ను కారుతో సహా లోపలికి ఎలా చేయలేదని అలిగిపోయావు. నువ్వు అలగంది ఎప్పుడు? నీ వల్ల సమస్య లేనిది ఎప్పుడు? ఓకే, బంధు అంటే ఏంటండి, బంధు బలగం అంటే ఏంటండి అశోక్ గారు? ఒకరికొకరు అండగా ఉంటాం. మా ఊరింది నల్లపాడులో పాసివాళ్ళు అంటారు ఇంటి పేరు. పాసివాళ్ళు వాళ్ళలో వాళ్ళకి ఎన్నన్నా ఉండనియండి, కానీ వాళ్ళు వాళ్ళు జోలి పోవాలంటే వేరే వాళ్ళకి భయం. ఎందుకంటే బయట వాడు కానీ వాళ్ళ జోలి వస్తే మొత్తం కలిసి ఎగబడతారు. అదే బలం అంటారు, బలగం. నీ వల్ల నష్టం జరుగుతుంది, నీ వల్ల నువ్వు చిచ్చు పెడతా ఉంటే, మాటి మాటికి లీకులు ఇస్తావు మీడియాకి, విపక్షాలకి లీకులు ఇస్తావు, పార్టీ నేను వదిలిపోతున్నానని చెప్తావు. నీ వాటికన్నిటికీ మేము వివరణలు ఇచ్చుకోవాలా? మాకెందుకండి గోళ, ప్రశాంతంగా ఉంటాం. అతను కానీ వెళ్ళిపోతే, అతను వెళ్ళిన కాడ అతనికి అతని మీద మేము వ్యక్తిగతంగా మేము విమర్శించాం. అని అతను చేసినటువంటి తప్పుడు పనుల నుంచి మాకు రిలీఫ్ కలిగింది, మా పార్టీ ఇప్పుడు ఫ్రీగా ఉందని చెప్పేసి మాత్రం మేము అనుకుంటాం. ఓకే.